ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ మధ్య జరిగిన చర్చలు ముగిసాయి. ఇవాళ పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే పీకే కాంగ్రెస్కు పనిచేస్తే ఆయన టీం ఐపాక్ టీఆర్ఎస్కు పనిచేస్తుంది, పీకేకు ఐపాక్ సంబంధం లేదు. ఇది వార్తల సారాంశం. సో ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, టీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది, కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ పీకే లేకుండా ఐపాక్ ఉంటుందా? ఒకవేళ పీకే లేకుండా ఐపాక్ ఉంటే ఐపాక్ మన నాయకుడు ఎవరు? సో పోనీ ఐపాక్ లేకుండా పీకే కాంగ్రెస్కి వెళ్తే మరి కాంగ్రెస్కి ఒక్క ప్రశాంత్ కిషోరే ఒక్కడే కూర్చొని పనిచేస్తాడా? మళ్ళీ ఆయన అక్కడ సెపరేట్ టీం పెట్టుకుంటాడా? సో ఐపాక్తో బిజినెస్ రిలేషన్షిప్ పీకే తెంచుకుంటున్నాడా, లేదా ఐపాక్ అనే దాన్ని ఎవరికైనా అమ్మేశాడా, ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేశాడా? ఇప్పుడు మళ్ళీ ఐపాక్ టీము పీకేకు తెలంగాణ బయట ఐపాక్ టీం పీకేకు పనిచేయదా? ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. సో పీకే వేరు, ఐపాక్ వేరు అని టీఆర్ఎస్ చెప్పదలుచుకుంది, ప్రశాంత్ కిషోర్ చెప్పదలుచుకున్నాడు. నేను నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పాను, మహాభారతంలో మనకు పోలిక ఉంటుంది. సుయోధనుడు అర్జునుడు ఒకేసారి వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు, యుద్ధం రాబోతుంది, సహకరించని. సో కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికి గాను బంధు సముద్రుడవు కావున నీ చేరిక ఇరువురికి క్షేమము గూర్చదగుటన నీ సాయము కోరగయే తించితిమి గోపకులైక విభూషణ అని సుయోధనుడు పద్యం చదువుతాడు మహాభారతంలో. మరి ఏమన్నా పొరపాటునుంటే తెలుగు పండితులుంటే క్షమించండి. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికి గాను బంధు సముద్రుడవు కావున నీ చేరిక మా ఇరువురికి క్షేమము గూర్చదగుటన నీ సాయము కోరగయే తించితిమి గోపకులైక విభూషణ అని సుయోధన సార్వభౌముడు శ్రీకృష్ణునితో అన్న మాటలు. శ్రీకృష్ణుడు బావా ఎప్పుడు వచ్చితివి ఏంటి అని అంటే అంటాడు. సో అది నడిచింది ఎందుకంటే శ్రీకృష్ణుడికి సుయోధనుడికి అర్జునులకు ఉన్న బంధుత్వం అది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, సో నీవు ముందు వచ్చినవు కావచ్చు కానీ నేను మునుముందు అర్జునుని చూసి తిని అంటూ శ్రీకృష్ణుడు చెప్పి వారికి ఇద్దరికీ ఒక ఆఫర్ ఇస్తాడు. నేను ఒక్కనే ఒకవైపు, నేను యుద్ధము చేయను, ఆయుధము పట్టను, కా నాకు తోచిన ఉచిత సలహాలు మాత్రమే ఇస్తాను. ఇక నాతో సరి సమానులైన 10,000 మంది యాదవ సైన్యము ఒక మరోవైపు, మీరు ఎవరినైనా ఎంచుకోండి అంటారు. శ్రీ అర్జునుడు ముందు అవకాశం వస్తుంది శ్రీకృష్ణుని ఎంచుకుంటాడా? తర్వాత మహాభారత కథ మనందరికీ తెలుసు. ఇప్పుడు కలియుగం ఇది. ఈ కలియుగంలో ప్రశాంత్ కిషోర్ యుద్ధము చేయడా, ప్రశాంత్ కిషోర్ ఆయుధము పట్టడా, ప్రశాంత్ కిషోర్కు సైన్యం ఉండదా? ఇవేవి లేకుండానే ఆయన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అయిపోతాడా? కానీ ఆయన సలహాలు మాత్రమే ఇస్తూ ఉంటాడు, సైన్యం మొత్తం టీఆర్ఎస్ తరఫున తెలంగాణలో పోరాడుతుందా? ఇది అయ్యే పనేనా? సో ఇది దాపరయుగం కాదు కదా? ఆ మాటకైతే ప్రశాంత్ కిషోర్ శ్రీకృష్ణుడితో పోలికే లేదు కదా? యాదవ సైన్యానికి ఐపాక్కు మరి సామర్థ్యంలో నాకు తెలియదు, కంపేర్ చేయలేం కానీ. సో మరి ఏ రకంగా ఇది కుదురుతుందో నాకు అర్థం కాదు. ఇవాళ వార్తల్లో నచ్చింది కేసీఆర్ అన్నట్లు, మరి ఎంత నిజమో తెలియదు. కేసీఆర్కు ప్రశాంత్ కిషోర్కు మధ్య జరిగిన చర్చల్లో మరి ఎవరైనా ఉండి పత్రికలు లీక్ చేశారా? ఎవరు లేకపోయినా మా పాత్రిక మిత్రులు తామే అక్కడ ఉన్నట్లు. సో అదేదో రహస్యంగా అక్కడ వెళ్ళి దూరి చూసినట్టు రాస్తూ ఉంటాం కదా, సోర్సెస్ ద్వారా వచ్చిన సమాచారం కావచ్చు, లీకుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. పత్రికలో వచ్చింది ఏంటంటే కేసీఆర్ అనుమానం ఆల్రెడీ వ్యక్తం చేశాడని, ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు అని. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంబంధం లేదు, ప్రశాంత్ కిషోర్ వేరు, ఐపాక్ వేరు అంటే నా నమ్మకం కాంగ్రెస్ నేతలేనమ్మరు. ఇక ప్రజల నమ్మడం ఎక్కడ ఉంటుంది?
ఖచ్చితంగా బీజేపీకి ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని ఇస్తున్నారు. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలేని.